हाई फ्रेंड्स वेलकम टू माय चैनल हिस्ट्री कैम वीडियो चवर वरक चूसी नचते सब्सक्राइब मर्चिपोकंडी निष्कलमैन भक्ति की साक्षात् भगवंतुडु लोंगिपोताडु अने दानिकी निदर्शनंगा एन्नो कथलु पुराणाल्लो चेप्पगा तेलुसुकुन्नाम अयिते इप्पुडु मनं चूडबोये क्षेत्रं वाटन्निंटिलोकी प्रत्येकमैनदि तन भक्तुडि कोसं భగవంతుడు తన దిశనే మార్చేసుకున్న క్షేత్రం ఇది. ఏంటా క్షేత్రం? ఎక్కడుంది? ఎవరా భక్తుడు? తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? అయితే పదండి, ఉడుపి క్షేత్రం విశేషాలు ఏంటో చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించేంత చెట్లు, మెల్లమెల్లగా చిరుగాలి సందడి చేసే సముద్ర పోరు, విశాలమైన బీచ్లతో ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యన ఉండే ఉడుపి క్షేత్రం చేరుకోవాలంటే విమానం ద్వారా మంగళూరు చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. ట్రైన్ ద్వారా వెళ్ళేవారు మంగళూరు లేదా హుబ్లీ వరకు ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకొని కొంకణ్ రైల్వే ద్వారా ఉడుపి చేరుకోవచ్చు. కృష్ణుడి ఆలయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయంలోని దర్శనమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ ఆలయంలోనైనా మూలవిరాట్టును గర్భాలయం ఎదురుగా నిలబడి దర్శించుకుంటాం. కానీ ఈ ఉడిపి క్షేత్రంలో మాత్రం ఓ కిటికీ నుండి మాత్రమే స్వామిని దర్శించుకోవాలి. దీనినే గవాక్ష దర్శనం అంటారు. ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందని పురాణ ఐతిహ్యం. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది. తరువాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు సముద్ర తీరంలో ధ్యాన తత్పరులై ఉండగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక నుండి అర్తనాదాలు వినిపించాయి. ముఖ్యవాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తన అంగవస్త్రాన్ని గాలిలో తిప్పి తుఫాను గాలిని నియంత్రించగా బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు విలువైన వస్తువులను సమర్పించగా వాటిని నిరాకరించిన మధ్వాచార్యుల వారు నౌకను సమతుల్యంగా ఉండడానికి వాడుతున్న గోపీచందనంగా పిలువబడే 2 చంద్రపు ముద్దలను వారి వద్ద నుండి స్వీకరించి సముద్ర తీరం నుండి ఉడిపి బయలుదేరుతున్నప్పుడు ఒక ముద్ద జారిపడి అందులో నుంచి బలరాముడి విగ్రహం బయటపడగా వడబాండేశ్వరం దగ్గర ప్రతిష్ఠించి మిగిలిన ముద్దను ఉడిపి తీసుకొచ్చి మధ్య సరోవరం జలాల్లో చందనం ముద్దను ఉంచగా చందనం కరిగి కృష్ణ ప్రతిమ బయటపడింది. ఆ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరం అర్చామూర్తిగా పూజలు అందుకుంటుంది. ఈ విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారు. ఒక చేతిలో కవ్వాన్ని మరొక చేతిలో కవ్వపు త్రాడును పట్టుకొని కనిపించే బాలకృష్ణుడి రూపాన్ని భక్తులు ఉడిపి మందిరంలో దర్శిస్తారు. సంసారమనే సాగరాన్ని మదించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమా భంగిమలో శ్రీకృష్ణ భగవానుడి అంతరార్థం. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనినే నవగ్రహ కిండి అని పిలుస్తారు. నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహబలుడైన శ్రీకృష్ణుడిని దర్శించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇలా దేవుడిని కిటికీ నుండి దర్శించడం వెనుక ఉన్న కథనం ఏమిటంటే, కనకదాసు కర్ణాటకలోని గొప్ప హరిభక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కన్నడ భాషలో కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించిన గొప్ప కృష్ణ భక్తుడు. ఒకసారి వ్యాసరాజ పీఠాధిపతులైన వ్యాసరాయ అభ్యర్థనపై
ఉడిపికి వచ్చిన కనకదాసుకు కుల వివక్ష అనేది శిఖర స్థాయిలో ఉన్న ఆ కాలంలో శ్రీకృష్ణుడి ఆలయంలోకి ప్రవేశం లభించలేదు. స్వామివారి దర్శనం లభించకపోవడంతో గుడి వెనుక భాగంలోకి చేరుకున్న కనకదాసు బయట నుండే భక్తి పారవశ్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశాడు. అప్పుడు గుడి గోడ పడిపోయి స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది. అలా కనకదాసు శ్రీకృష్ణ దర్శనం చేసుకోగలిగాడు. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. అప్పటి నుండి కిటికీ నుండి మాత్రమే శ్రీకృష్ణుడి దర్శనం జరుగుతుంది. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో అనేక పండగలను చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. వాటిలో ముఖ్యమైనవి జనవరి నెలలో సంక్రాంతికి జరిపే సప్తోత్సవం, శ్రీ మధ్వాచార్యుల నవమి, శ్రీరామ నవమి, వసంతోత్సవం, భాగీరథి జన్మదినం, శ్రీకృష్ణ జన్మాష్టమి, చాతుర్మాస దీక్షలు, నవరాత్రి మహోత్సవాలు, పర్యాయ పండగ అంటే శ్రీకృష్ణ మఠం బాధ్యత మార్పిడి వేడుకను పర్యాయ వేడుక అంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శ్రీకృష్ణ మందిరం నలువైపులా గల మార్గాన్ని రథవీధి అంటారు. ఉడిపిలో ప్రధానమైనవి 8 మఠాలు. వీటిని అష్టమఠాలు అని పిలుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక మఠం శ్రీకృష్ణ మందిరంలో పూజలు నిర్వహిస్తుంటుంది. తర్వాత మఠం వారు పూజ నిర్వహించడానికి మారే ఉత్సవాన్ని పర్యాయ పూజ రోజు సంక్రాంతి సమయంలో జరిగే పర్యాయ ఉత్సవంలో మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జరిపే రథోత్సవం ఉడిపి పట్టణం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతుంది. పర్వదినాల రోజు శ్రీకృష్ణుడిని వివిధ రూపాలలో వివిధ అలంకారాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. భక్తులు వివిధ అలంకారాలలో కనువిందు చేసే చిన్నారి కృష్ణుడిని దర్శించి తరిస్తారు. నందనందనుడు, కందర్పజనకుడు, ఇందివరేశ్వరుడు అయిన ముకుందుణ్ణి మనసారా స్మరిస్తారు. భక్తి పారవశ్యులవుతారు. పండుగల సమయంలో ఉడిపి ఆలయం లోపల మధ్య సరోవరం అన్న పవిత్ర పుష్కరిణిలో గల సుందర మంటపంలో శ్రీకృష్ణుడికి ఉత్సవాలను నిర్వహిస్తారు. పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. జన్మాష్టమి రోజున రథంలో శ్రీకృష్ణుడిని రథవీధిలో ఊరేగిస్తారు. శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలో అనంతేశ్వర మందిరం ఉంది. స్కందపురాణం ప్రకారం శ్రీమన్నారాయణుని 6వ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ వెలిశాడు. ఉడిపిలో ప్రధాన దేవత అనంతేశ్వర స్వామివారు. గర్భగుడిలో ఎత్తైన వేదికపై దీపాల వెలుగులో దివ్యకాంతులు వెదజల్లుతూ దర్శనమిస్తారు. నారాయణుడే లింగాకృతిలో వెలిసి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. శ్రీకృష్ణ మందిరానికి పక్కనే మరొక శివాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం.
చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఉడిపి దగ్గరలో ఉన్న బీచ్లలో మాల్పే బీచ్, కేప్ బీచ్, మారవంతె బీచ్, అరేబియన్ సముద్రం, సౌపర్ణికా నదుల మధ్య జాతీయ రహదారి 65లో ప్రయాణం చక్కటి అనుభూతిని ఇస్తాయి. మాల్ఫే వద్ద ఉన్న సెయింట్ ఐలాండ్ ద్వీపం మరో ప్రత్యేక ఆకర్షణ. చూశారుగా ఫ్రెండ్స్ ఉడిపి క్షేత్రాన్ని. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.